జన్మాష్టమి సోషల్ మీడియా పోస్టర్ డిజైనింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అది ఒక లోగోని బేస్ చేసుకుని క్రియేటివ్ గా. అయితే ఎందుకు ఆలస్యం, ఇంకా ట్యూటోరియల్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఫోటోషాప్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న కొన్ని ఎలిమెంట్స్ ని యూస్ చేసుకుని మనం ఒక క్రియేటివ్ సోషల్ మీడియా పోస్టర్ ని డిజైన్ చేద్దాం. అండ్ యాక్చువల్ గా ఫెస్టివల్స్ కి సోషల్ మీడియా పోస్ట్ చేయడం నేను మానేశాను, బికాజ్ ఇదే విధంగా లోగోని బేస్ చేసుకుని ప్రీవియస్ నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా, అవే మీరు చూడకుండా ఉంటే ఐ కార్డ్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాటికి పెద్దగా రెస్పాన్స్ లేదు, అప్పుడు సబ్స్క్రైబ్ కౌంట్ కూడా నాకు వేరుగా ఉండింది. ఇది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి పెట్టాను. అండ్ ఇది కానీ కరెక్ట్ గా వ్యూస్ లేకపోతే నెక్స్ట్ ఇటువంటి ప్రయోగాలు అయితే నేను చేయదలుచుకోలేదు. ఇది ఒక్కటి జస్ట్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను, ఇది చెయ్యాలనిపించి ఇది డిఫరెంట్ కాబట్టి. అయితే ఇంకా మనం ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం సోషల్ మీడియా పోస్ట్ డిజైన్ చేయడానికి సైజ్ తీసుకుందాం. కంట్రోల్ ఎన్, ఇక్కడ ఇంచెస్ ఇచ్చేద్దాం. ఇక్కడ 3x3 300 రిజల్యూషన్ RGB మోడ్, ఇది మనకి సోషల్ మీడియా పోస్ట్ సైజ్. అండ్ ఇక్కడ నేను లోగోని తీసుకుంటున్నాను, ఫస్ట్ డ్రాప్ అండ్ డ్రాక్ చేసేసాను. అండ్ ఈ లోగో మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉంది, మన కరెక్ట్ సైజ్ ఓకే అన్న తర్వాత దీన్ని రాస్టరైజ్ చేద్దాం. కంట్రోల్ టీ, జస్ట్ చిన్న చేసుకుంటున్నాను. ఓకే, కొంచెం పెద్ద చేసుకుందాం. ఓకే, ఇది మనకి సైజ్ పర్ఫెక్ట్ అనుకున్నాను. అండ్ దీన్ని నేను రాస్టరైజ్ చేసేస్తున్నాను. అండ్ ఈ రౌండ్ ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసి జస్ట్ దీన్ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది ఫస్ట్ వైట్లోనే పెట్టేశాను కరెక్ట్గా పెట్టుకోవడానికి కోసంగా, లేదంటే వేరే కలర్ ఏదైనా కానీ మీ చాయిస్ అది. ఓకే చేసేసాను. అండ్ ఈ లోగో కూడా నాదేనండి, అదర్ పర్సన్స్ది కాదు, దీని మీదే నేను ప్రయోగం చేసి చూపిస్తున్నాను. ఓకే, అండ్ దీన్ని ఓకే కొంచెం సెంటర్ పట్ చేసినట్టు. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇమేజెస్ ని ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఇది హ్యాండ్, ఇక్కడ డ్రాప్ అండ్ డ్రాక్ చేసేసాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ ని ఈ కలర్ కి మ్యాచ్ చేయాలన్నమాట, అంటే బ్లూ కలర్ కి ఈ లోగోని కన్వర్ట్ చేయాలి. దీన్ని వచ్చేసి జస్ట్ ఒక లేయర్ తీసుకునేసి సాలిడ్ లేయర్ ఇక్కడ బ్లూని ఫిల్ చేసేస్తున్నాను. ఓకే చేసేసాను. కంట్రోల్ జీ, దీన్ని వచ్చేసి మనం కలర్ ఇచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ యూ, ఒపాసిటీ మనకి ఎక్కువగా ఉంది, జస్ట్ ఒపాసిటీ తగ్గించేద్దాం కొంచెం. ఓకే, ఇది మనకి మ్యాచ్ అయ్యింది ఇక్కడతో. అండ్ దీన్ని కూడా ఏంటంటే జస్ట్ ఈ కలర్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ దీన్ని కూడా ఓకే చేసి అప్లై చేసేసాను. అండ్ ఇంకొంచెం మనం దీన్ని పెంచుకుందాం జస్ట్ కొంచెం. ఓకే, ఇది మనకి సరిపోయింది. అండ్ దీన్ని వచ్చేసి జస్ట్ లైక్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొంచెం, ఇంకొంచెం చిన్న చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఓకే చేసేను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కనురెప్పలుగా ఈ విధంగా కావాలి కాబట్టి మనం యాడ్ చేసుకుంటూ వద్దాం. అండ్ దీన్ని ఈ కన్నులే కదా, ఈ కళ్ళు తీసుకున్నాను, జస్ట్ యాడ్ చేశాను. ఓకే ఓకే, అండ్ ఇది కూడా పర్ఫెక్ట్గా మనకి రావాలి, రాలేదు. ఓకే ఓకే చేసాము. అండ్ ఈ సైడ్లో నెమిలి పెంచం యాడ్ చేద్దాం జస్ట్ ఓకే, కొంచెం చిన్న చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. ఇవి తీసుకుందాం మొత్తం, ఇది ఇది ఇది, అంటే నాకు కావాల్సిన ఎలిమెంట్స్ వరకు నేను ముందుగానే ప్రిపేర్ అయ్యానమాట. ఏదైనా కానీ ఫస్ట్ థింక్ అనేది మనకు లేకపోతే మనం ఏమీ చేయలేము కూడా. అండ్ దీన్ని బ్యాక్ పంపించేస్తున్నాను, పెట్టేశాను. అండ్ దీన్ని యాడ్ చేశాను, బ్యాక్ పంపించేస్తున్నాను. అండ్ ఇక్కడ దీన్ని కూడా బ్యాక్ పంపించేశాను. అండ్ దీన్ని ఇటు ఓకే, అండ్ దీన్ని కొంచెం, అండ్ దీన్ని కొంచెం మిడిల్లో పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఇది దీన్ని యాడ్ చేసుకుందాం. దాని పేరు ఏదో జున్ను ఏదో అంటారు కదా, అది అనుకోండి వెన్న. ఓకే, దీన్ని కొంచెం డౌన్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇంకేమున్నాయి. ఓకే, ఇక్కడతో అయితే మనకి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సిన పని ఇంకా ఉంది, ఇది మొత్తం మనం గ్రూప్ చేసేద్దాం. చేసేసి జస్ట్ లైక్ ఇక్కడ కరెక్ట్గా తీసుకుని వచ్చుకున్నాం. ఓకే కదా, అయిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మనం షాడోని యాడ్ చేయాలి. దానికోసం కంట్రోల్ షిఫ్ట్ ఎన్ బి, ఇక్కడ వచ్చేసి బ్లాక్ యాడ్ చేస్తున్నాను. అండ్ బ్రష్ ఇది లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓకే చేసేసాను. అండ్ చిన్న చేసేస్తున్నాను, చిన్న చేసి లైట్గా క్లిక్ చేశాను. చేసిన తర్వాత మనకి కంట్రోల్ టీ. ఓకే, కొంచెం మనం ఓపాసిటీ తగ్గించేద్దాం.
ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మనం కావాల్సిన సబ్జెక్ట్ ఇంకోటి యాడ్ చేయాల్సి ఉంది. ఏంది, ఇక్కడ షాడో కావాలి. దీన్ని ఏం చేస్తానంటే నేను ఇది సెలెక్ట్ చేసుకునేసి మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. షార్ట్ కట్ వచ్చేసి ఎం, కంట్రోల్ జే. దీన్ని బ్లాక్ చేస్తున్నా. ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ టి. ఇక్కడ మనం కొంచెం షేప్ లాగా డౌన్ చేసుకుందాం. అండ్ వచ్చేసి ఇంకా కొంచెం డిస్టోర్ ఇచ్చేసి జస్ట్ డౌన్ చేసుకున్నాను. అండ్ దీన్ని బ్యాక్ పంపించాను. పంపించిన తర్వాత ఇడ కొంచెం అడ్జస్ట్మెంట్ అంతే. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని ఫిల్టర్లోకి వెళ్ళేసి బ్లర్ ఆప్షన్ తీసుకునేసి గాషియన్ బ్లర్ ఓకే చేశాను. కొంచెం మనకి లైట్గా ఓకే. అండ్ దీన్ని ఒపాసిటీ తగ్గిస్తున్నాను. ఓకే, మనకి ఇడ కొంచెం అంటే దూరానికి పడినట్టు ఉందన్నమాట ఫీల్ అంతవరకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకునేసి బాక్స్ తీసుకుంటున్నాను. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఆల్ట్ డెల్. ఇక్కడ మనకు సాలిడ్ వచ్చేసింది. దీన్ని ఏంటంటే లైట్గా ఈ కలర్ని సెలెక్ట్ చేసుకునేసి ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కలర్ అప్లై చేసేసాను. దీన్ని మొత్తం బ్యాక్ సైడ్ పంపించేసాను. అండ్ ఇప్పుడు మళ్ళీ బి సెలెక్ట్ చేసుకునేసి బ్రష్కి వెళ్ళేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి రౌండప్ మొత్తం ఇక్కడ మళ్ళీ కొంచెం పెద్ద చేసుకునేసి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ తీసుకునేసి జస్ట్ వన్ క్లిక్ లేదా ఇంకో క్లిక్ కూడా చేశాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ మనకి వైట్ వచ్చేసింది అనమాట. అండ్ దీన్ని కొంచెం పెద్ద చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత అండ్ ఈ సాలిడ్ మనం తీసుకున్నాం కదా, దాన్ని ఒపాసిటీ తగ్గిస్తున్నా ఒక 40% లేదా 60%. ఓకే, మనం వచ్చేసి 70 పెట్టాను అనమాట. ఈ 70 తర్వాత ఇక్కడ మనం టైటిల్ ని యాడ్ చేస్తున్నాం. హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది కదా, దీన్ని నేను కాపీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కాపీ చేసుకున్నాను, పైకి తీసుకున్నాను. అండ్ ఈ మాల్ ఉన్నాయి కదా, దీన్ని కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, దీన్ని కొంచెం చిన్నవి చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మనం దీన్ని కొంచెం డిఫరెంట్గా చేద్దాం. శ్రీకృష్ణ ఫాంట్ని సెలెక్ట్ చేసుకునేసి నేను DAIZ ఓకే దీన్ని పెట్టేశాను. అండ్ దీన్ని కే సెలెక్ట్ చేసుకునేసాను. ఇక్కడ జస్ట్ లైక్ వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ ఇస్తాను అనమాట. 100 and 65 ఈ బ్లూ ఇచ్చేసాను మనం. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 3 అనేది తీసేద్దాం. ఇది సపరేట్గా పేస్ట్ చేసుకుందాం. అండ్ సేమ్ ఫాంట్ ఇక్కడ కూడా మనం అప్లై చేద్దాం. ఓకే, అండ్ దీన్ని వచ్చేసి ఆరెంజ్ ఇద్దాం. ఆరెంజ్ కూడా ఏంటంటే మనకి 70 and 100. ఓకే, అండ్ కొంచెం చిన్నవి చేద్దాం. ఇక్కడ కొంచెం పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మామూలు ఫాంట్ ఇచ్చేద్దాం. గౌతమ్ ఇస్తున్నాను, గౌతమ్ మీడియం ఇచ్చేసాను. అండ్ క్యాపిటల్ ఇస్తున్నాను కొంచెం చిన్నది. అండ్ ఇది కూడా ఆరెంజ్ ఇచ్చేద్దాం, మనకేం ప్రాబ్లం లేదు. ఇది కూడా సేమ్ గౌతమ్ ఇచ్చేద్దాం, మీడియమే. ఇది బుక్లోకి వెళ్ళింది ఫాంట్, ఇది వచ్చేసి మీడియం ఇచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి ఓకే, మనకి క్లియర్ కట్ అయింది కదా. ఇప్పుడు ఒక చిన్న ఎలిమెంట్ యాడ్ చేయాలి, అది కూడా యాడ్ చేసేద్దాం. ఇది ఉంది కదా, దీన్ని తీసుకునేసి జస్ట్ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ కొంచెం చిన్న చేసుకుందాం, అది అంత పెద్ద అవసరం లేదు. పైకి తీసుకుందాం. ఐ దగ్గర నెమలి పించంలాగా ఇచ్చాను అనమాట. జస్ట్ దీన్ని కొంచెం పైకి తీసుకుందాం. ఆల్రెడీ పైకే ఉంది అది. బట్ ఈ ఫాంట్ కృష్ణ ఉంది కదా, దాన్ని రాస్టరైజ్ చేసేస్తున్నాను. రాస్టరైజ్ చేసి ఆ డాట్ ఉంది కదా, దాని వరకు ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ దీన్ని కొంచెం పైకి. ఓకే, ఇప్పుడు మనకి ఈవెన్గా ఉందన్నమాట, అంటే ఈ టైటిల్కి ఇక్కడ ఇవన్నీ. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన డేటాని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ట్యాగ్ని పెట్టుకోవచ్చు. అండ్ ఈ క్రియేటివ్ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఇటువంటి మళ్ళీ తీసుకుని వస్తాను. మీకు నచ్చలేదు అని చెప్పి కామెంట్ వస్తే ఇక్కడతో నేను ఆపేస్తాను. ఇదే లాస్ట్ అనుకోండి, ఇంకా ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయదలుచుకోలేదు. ఎందువల్ల అంటే వ్యూస్ లేవు, అంటే థింక్ చేసే విధానం, అంత నాలెడ్జ్, అంత టైం ఎక్కువ దీని మీద స్పెండ్ చేసే ఓపిక ఎవరికి లేదనుకుంటాను. బికాస్ అందువల్ల చూసే వాళ్ళు కూడా దీనికి తక్కువగా ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ ట్యూటోరియల్ గాని వ్యూస్ లేకపోతే ఇంకా దీన్ని స్టాప్ చేయడమే బెస్ట్. ఐ హోప్ ఈ ట్యూటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇటువంటి మరిన్ని ట్యూటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బి క్రియేటివ్. థ్యాంక్ యూ.